హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తమ్నేలో చూసే ఉంటారు జొన్న పిండితో ఈ హెల్దీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. అండ్ వీటికి కావాల్సినది ఫస్ట్ ఈ గిన్నె, ఒక ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లం ఇలా ముక్కలుగా కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే గిన్నెతోనే జొన్న పిండి తీసుకోవాలి. ఒక కప్ బెల్లము, ఒక కప్పు జొన్న పిండి అన్నమాట. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇది వేగే కొద్దీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పటి వరకు బాగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ అన్నది వేయించుకోవాలి. అండ్ ఇవి బాగా హెల్దీ అన్నమాట. చిన్నపిల్లలు రొట్టెలు, జొన్న రొట్టెలు లాంటివి తినరు కదా, చాలా తక్కువ తినాలంటే. అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెడితేనే తింటారు. అండ్ ఇలా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేడి అనేది చల్లారాలన్నమాట ఈ పిండి అన్నది. అండ్ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా బెల్లం, దాన్ని మునిగేంత వరకు బెల్లంలో నీళ్ళు వేయాలన్నమాట. నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది కరిగేంత వరకు కాస్త కదుపుతూ ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇది కరిగిన తర్వాత మనం ఏదైనా ఒకటి వడపోసుకోవడానికి తీసుకొని వడపోయాలి. ఇందులో ఇలా డస్ట్ అంతా ఉంటుంది, అది సపరేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోని ఇందాక మనం జొన్నపిండి ఫ్రై చేసాం కదా, దాంట్లో పెట్టేసుకొని బాగా ఉడకనియాలన్నమాట. ఇది పాకం వచ్చేంత వరకు దీన్ని పాకం వచ్చే లోపు వచ్చే పాకం వచ్చే లోపు అన్నమాట. ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. అండ్ ఈలోపు మనకు తీగపాకం వచ్చిందేమో చూద్దాం. ఈ పాకం వచ్చిందా లేదా అని చూడడానికి మనం ఇందాక ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసుకొని ఉన్నాం కదా, ఆ వాటర్లో వేసుకుంటేనే తెలుస్తుంది. అండ్ ఈ ప్యాన్లో నుంచి ఇది ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు చూద్దాం తీగ పాకం అన్నది వచ్చిందా లేదా అనేది. ఇలా వేలుతో తీసుకుంటేనా వస్తుందన్నమాట ఈ తీగ పాకం అనేది. వచ్చిందంటే ఇలా తీగలాగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుంది పాకం అన్నది. ఇలా వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జొన్న పిండి ఉంది కదా మనం వేయించుకున్నది, దాన్ని వేసుకుంటూ చిన్నగా కలుపుకోవాలి. అండ్ ఇందులో మనం జీడిపప్పు, ద్రాక్ష లాంటివి కూడా వేసేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. ఇలా మొత్తం అంతా వేసుకొని కలుపుకోవాలన్నమాట. అండ్ బెల్లం అయితేనా కొంచెం హెల్దీ కూడా అని చెప్పేసి నేను బెల్లం వేశాను. చక్కెర వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెసే, తీగ పాకం వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి. మనం జొన్నపిండి అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగానే. ఇక ఆ తర్వాత
మనం ఉండలు కట్టేసుకుంటేనే సరిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.